సీఎం కేసీఆర్ హామీలిచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీఆర్ఏలు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని సీఎం హామీ ఇచ్చి విశ్వరించారన్నారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 34వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేసి అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ తమపై చూపిస్తున్న వైఖరి సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈరోజు 34వ నిర్వహించిన సమ్మె కొనసాగుతుంది. కేసీఆర్ ఇకనైనా మా వీఆర్ఏల గురించి ప్రత్యేక స్కేల్ ఇస్తానన్నాడు. స్కేల్ లేదు, ఏం లేదు ఇప్పటి వరకు కూడా. వాస్తవానికి ఏంటంటే 33 జిల్లాల వీఆర్ఏల సమ్మె నడుస్తుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు మా బాధను, మా పిల్లలను, మా కుటుంబాలు కొన్ని రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా లేవు. దయచేసి ఇకనైనా మా అందరి యొక్క వేతనం పేసుకెళ్ళి ఏదైతే జీవో పెట్టినామో అమలు అసెంబ్లీలో అదే మేము అడుగుతున్నాం సార్. మీ దయచేసి మీరు ఏమనగా అదే 2018 పెట్టారు కదా పే స్కేల్ వెంటనే అమలు చేయాలి. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే 50 సంవత్సరాలు నిన్న వాళ్ళ వారసులకు ప్రమోషన్లు ఇవ్వాలి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు మల్లేశం మాట్లాడారు. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, పే స్కేల్ అమలు చేసి అర్హులకు ప్రమోషన్లు, వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2020లో వీఆర్ఓల వ్యవస్థ రద్దు చేస్తూ మరి వీఆర్ఏలు బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారు. మరి వీరందరికీ మరి పే స్కేల్ ఇచ్చి అదేవిధంగా అర్హులైన వారికి మరి ప్రమోషన్లు ఇస్తామని, మరియు 55 సంవత్సరములు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మరి చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగానే మేము ఈరోజుకు 34వ రోజు మరి సమ్మె చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మా న్యాయమైన కోరికలను జీవో రూపకంగా విడుదల చేయాలని చెప్పి